క్రీడలు ఎలాంటివైనా సరే డోపింగ్ టెస్ట్లు జరుగుతూనే ఉంటాయి క్రికెటర్స్ కూడా దీనికి అతీతులు కాదు ఈ టెస్టులు నిర్వహించడానికి భారతదేశంలో నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఉంది ఈ సంస్థ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ సంవత్సరాల్లో మొత్తం ఐదు వేల తొమ్మిది వందల అరవై డోపింగ్ టెస్టులు నిర్వహించిందట కానీ వీటిలో కేవలం నూట పద్నాలుగు సార్లే క్రికెటర్స్కి ఈ టెస్టులు చేసింది తాజాగా ఈ లెక్కలు బయటకొచ్చాయి అథ్లెట్స్ తమ కెరియర్లో చాలాసార్లు ఈ టెస్టులు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్న సంగతి తెలిసిందే అయితే భారత క్రికెటర్స్ మాత్రం ఈ రెండేళ్లలో కేవలం రెండు సార్లే ఈ టెస్టుల్లో పాల్గొనడం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది కానీ క్రికెటర్స్ కి ఎన్సీఏలో రకరకాల పరీక్షలు నిర్వహిస్తూ ఉండటం వల్లనే నాడా వారిపై పెద్దగా ఫోకస్ పెట్టడం లేదేమో అని కొందరు అంటున్నారు ఇక క్రికెటర్స్ కి చేసిన నూట పద్నాలుగు కూడా ఎక్కువ సార్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకే ఈ టెస్టులు చేశారట ఈ రెండేళ్లలో రోహిత్ ని నాడా అధికారులు ఆరు సార్లు కలిసి టెస్టులు చేశారని సమాచారం అదే మరో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి మాత్రం ఒక్కసారి కూడా ఈ టెస్ట్లు చేయలేదు అతనితో పాటు హార్దిక్ పాండ్యా వంటి కొంతమందికి అసలు డోపింగ్ టెస్ట్లే చేయలేదని తెలుస్తోంది తెలుస్తుంది బీసీసీఐ కాంట్రాక్ట్ ఉన్న పన్నెండు మంది ఆటగాళ్లకు నాడా అసలు డోపింగ్ టెస్ట్లే చేయలేదు అయితే కొన్ని రోజుల క్రితం స్ట్రింగ్ ఆపరేషన్లో అడ్డంగా బుక్ అయిన మాజీ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ భారత క్రికెటర్స్ ఇంజక్షన్లు చేయించుకొని ఫిట్నెస్ టెస్ట్లకు హాజరవుతారు అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే మరి ఇకపై భారత క్రికెటర్స్ కి కూడా డోపింగ్ టెస్ట్లు ఎక్కువగా చేస్తారేమో చూడాలి